नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट देशव्याप्त ప్రవాసుల పైన తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పర్వానియా శరఖ్ బినీత్ ఆల్గర్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 39 మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే పర్వానియా ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉన్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు అలాగే కువైట్ లో గ్యాంబ్లింగ్ హౌస్ నడుపుతూ ఉన్న 16 మంది ఆసియా ప్రవాసులను పర్వానియా పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే వీరందరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కువైట్ లో ఉన్న దేశ బహిష్కరణ కేంద్రానికి తరలించి ఆ తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలు ఎప్పుడు ఆగిపోతాయని చెప్పేసి తనిఖీలు 24 గంటలు అయితే జరుగుతూనే ఉంటాయన్న అలాగే రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో మనం చూసుకుంటే కువైట్ లో శాశ్వత భద్రతా తనిఖీ కేంద్రాలను పెట్టాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భావిస్తూ ఉంది ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు మనం చూసుకుంటే సాల్మియా కైతాన్ పర్వానియా మహబుల్లాస్ అలాగే ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హవల్లీ గాని ఆ యొక్క ప్రాంతాలలో శాశ్వత భద్రతా తనిఖీ కేంద్రాలు నిర్వహించి 24 గంటలు తనిఖీలు నిర్వహించి కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించాలని చెప్పి అలాగే పార్లమెంటు లో కూడా మనం చూసుకుంటే ప్రవాస జనాభాకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది అలాగే రాబోయే 4 ఏళ్లలో ప్రవాస జనాభా తగ్గించేందుకు ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నట్లు కువైట్ ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్